దీపావళి వచ్చిందంటే చాలు క్రాకర్స్ మోత మోగుతుంది చిన్న పెద్దల తేడా లేకుండా క్రాకర్స్ కాలుస్తారు అందుకు తగ్గట్లుగానే పండుగ సీజన్ లో మార్కెట్ లో క్రాకర్ షాపులు దర్శనమిస్తాయి ప్రతి ఏటా టపాసుల ధరలు పెరుగుతున్నాయి ఈసారి రాకెట్ ధరలు దద్దరిల్లిపోతున్నాయి ప్రతి ఏటా టపాసుల ధరలు పెరుగుతున్నాయి టపాసుల తయారీ ఎక్కువగా మ్యాన్ మేడ్ కావడంతో ప్రతి ఏటా కూలీ ధరలు పెరుగుతున్నాయి దాంతో క్రాకర్స్ తయారీ ధరలు పెరుగుతున్నాయి గతేడాదితో పోలిస్తే ఈ ఏడు టపాసుల ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి అంటున్నారు క్రాకర్స్ షాప్ యజమానులు యాక్చువల్లీ ప్యూర్లీ ఇది హ్యాండ్ మేడ్ ఇది దిస్ నాట్ మెషిన్ మేడ్ అండ్ దానివల్ల ఎవ్రీ ఇయర్ 10 to 8 to 10% లేబర్ ఛార్జ్ పెరుగుతుంది అది పెరుగుతుందండి ఇంత 90% ఆఫ్ ది పేపర్ అంతా వేస్టేజ్ పేపరే వాడతాం క్రాకర్స్ లో మీరు వాడిన న్యూస్ పేపరే మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ప్యూర్గా దానికోసం కొత్తగా తయారు చేసింది 90% వేస్టేజ్ క్రాకర్స్ లో యూజ్ చేస్తాం దీపావళి టపాసులతో వాయు కాలుష్యం పెరుగుతోంది ఈ పరిస్థితిని నివారించడానికి గ్రీన్ క్రాకర్స్ మార్కెట్ లోకి వచ్చాయి అతి తక్కువ పొల్యూషన్ విడుదల చేసే గ్రీన్ క్రాకర్స్ 80% అందుబాటులో ఉంచామని చెబుతున్నారు వ్యాపారులు హోల్సేల్ షాపుల్లో కూడా టపాసులు అధిక ధర పలుకుతున్నాయి రిటైల్ షాపుల్లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి టపాసుల రేటు పేలుతుండడంతో వినియోగదారుల నడ్డి విరుగుతోంది మధ్యతరగతి ప్రజలు టపాసులు కాల్చడానికి ఆసక్తి కనపరచడం లేదు కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే గవర్నమెంట్ కూడా క్రాకర్స్ గ్రీన్ క్రాకర్స్ వచ్చాక కూడా వాళ్ళు ఏమితో పేపర్ యాడ్ కానీ ఏమి ఇవ్వట్లేదండి కానీ కొన్ని పొల్యూషన్ బోర్డులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మాత్రం వాళ్ళకు అవేర్నెస్ వచ్చింది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు పేపర్ యాడ్ కూడా ఇస్తున్నారు సాధారణంగా టపాసుల ధర ఎంతైనా ప్రతి ఏటా దీపావళి సామాగ్రిని కాల్చడం ఆనవాయితీ దీపావళి పండుగ నెలలో చిచ్చుబుడ్డితో పాటు పేలుడు శబ్దాల మోత మోగాల్సిందే అది కాకర పుల్లలు చిచ్చుబుడ్లు భూచక్రాలతో పాటు థౌజండ్ వాలాలు లక్ష్మీ బాంబులు సుతిల్ బాంబులు చాక్లెట్ బాంబులు ఇలా ఏదైనా పేల్చాల్సిందే భూమి మీద పేల్చే బాంబులే కాదు ఆకాశంలోకి చొచ్చుకుని పోయి పేలే టపాసులు కూడా పెద్ద ఎత్తున కాల్చాల్సిందే ఎంత ఎక్కువ సౌండ్ చేసే బాంబులు కాలిస్తే వాళ్లదే పై చేయి మరి హైదరాబాద్ కమిషనరేట్ లో టపాసుల మోతపై ఆంక్షలు విధించారు పెద్ద శబ్దాన్ని ఇచ్చే పటాసులు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య కాల్చాలని నిబంధన పెట్టారు జనావాసాల మధ్య అధిక శబ్దాన్ని ఇచ్చే వాటిని పేల్చవద్దని హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యా ఆదేశించారు ఈ నిబంధనలు 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు